కట్టించాలని జీవితాలను గడుపుతూ పుస్తలు అమ్ముకొని రూపాయి రూపాయి కూడా పెట్టుకుని నిర్మించుకున్న పేదల ఇండ్లు ప్రభుత్వ అధికారులు కూల్చడం బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ముల్కు మండలం వంటి మామిడిలో ప్రభుత్వ అధికారులు కూల్చివేసిన పేదల ఇండ్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ చేస్తారని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఇలా పేదలు అప్పుల పాలు చేసి నిర్మించుకునే ఇండ్లను కూల్చడం ఇంతవరకు సమంజసమని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు. మీలాగా కమిషన్లు లంచాలు తీసుకుని నిర్మించుకున్న నివాసాలు కావని రూపాయి రూపాయి కూడబెట్టుకుని అప్పులు చేసి నిర్మించుకున్న పేదల నివాసాలను ఆయన తెలిపారు. ఇండ్ల కోసమని ఉద్యమం చేసి స్వయాన జిల్లా కలెక్టర్ 2 రోజుల్లో ఇండ్ల పట్టాలు ఇస్తామని లేని వారికి స్వయాన ఇండ్లు కట్టి ఇస్తామని చెప్పి తెల్లవారుజామున వచ్చి ఇండ్లు కూల్చడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బాధితులకు 2 నిమిషాల సమయం ఇవ్వకూడదని మొరపెట్టుకున్నా కనికరించకుండా పోలీసు బలగాలతో ఇంట్లో నుంచి బయటకు తోసేసి ఇండ్లు కూల్చడం బాధాకరమని అన్నారు. బాధితులను వెంటనే కూల్చిన ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. బాధితులకు ఇండ్లు నిర్మించి ఇచ్చేంత వరకు వారి పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని దూది శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు మనోహర్ యాదవ్, పేర్ల శ్రీనివాస్, పల్లి రమేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డితో పాటు ఇతరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం స్వయాన సీఎం కేసీఆర్ యొక్క నియోజకవర్గం అయినటువంటి గజ్వేల్లో వంటి మామిడిలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఈ వంటి మామిడిలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్లలో కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి 74 ఎకరాలు కోల్డ్ స్టోరేజ్ కోసం గవర్నమెంట్ సేకరించే దాంట్లో పోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా పళ్ళు అమ్ముకునే వాళ్ళు, గప్చుప్ బండ్లు పెట్టుకున్న వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకొని కుటుంబాన్ని అల్ల తీసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఏదో ఒక సొంతింటిని గూడు ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి గూడు ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఈరోజు ఒక 36 ఇండ్లను వంటి మామిలో కూలగొట్టినటువంటి పరిస్థితి. దీన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు వీరి పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పేసి జిల్లా శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అన్న మాకు ఛాయిస్ ఉందా?